ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పుట్టినరోజు పురస్కరించుకుని పోలవరం పంచాయతీ సర్పంచ్ పొడం పుష్ప యువ నాయకులు పొడం శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం పోలవరం వృద్ధాశ్రమంలో ఎమ్మెల్యే బాలరాజు బర్త్డే కేకులు కట్ చేసి వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే బాలరాజు అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని, నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ప్రజాక్షేత్రంలోకి వచ్చి వారి సేవలు కొనసాగించాలని అభిమానులు కార్యకర్తలు చర్చిలో ప్రార్థనలు ఆలయంలో పూజలు చేస్తున్నారు. ఈ భోజనాల కార్యక్రమంలో పోలవరం ఎంపీపీ శంకర్ వెంకటరెడ్డి, వైసీపీ మండల అధ్యక్షులు బొగ్గ మురళీకృష్ణ, పంచాయతీ ఉప సర్పంచ్ కోర శ్రీక శ్రీనివాస్, ఎంపీటీసీ కె ధనలక్ష్మి, పాటిసీమ సొసైటీ అధ్యక్షులు పాదం రాజుబాబు, అక్కబతులు రాజు, ఎం సాయి రామకృష్ణ, సిద్దన వెంకటరత్నం, షేక్ షహెన్స భాష, ఎర్నాల జాన్ బాబు, వైసీపీ కార్యకర్తలు పాల్గొని వృద్ధులకు భోజనాలు వడ్డించారు. మన పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు గారు పుట్టినరోజు సందర్భంగా మరియు వారి యొక్క ఆరోగ్యం ఈ మధ్య కొద్దిగా క్షీణించడం వల్ల హాస్పిటల్లో నుంచి స్టంట్ పడింది. దాని నిమిత్తం కూడా ఆరోగ్యం అంతా సెటరేట్ అయింది. ఈవేళ డిశ్చార్జ్ కూడా అయ్యారు. ఆ రకంగా ఆయన ఆరోగ్యం బాగుండాలని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మా పోలవరం సర్పంచ్ గారు ఆధ్వర్యంలో వారు వృద్ధులకి వృద్ధాశ్రమంలో భోజనాలు పెట్టడం జరిగింది.